Welcome to Sri Venkateswara College of Arts and Science, Amalapuram. My name is Y. Varaprasad, lecturer in history. So, ee roju anaga 29 4 2021 naadu final year lo 6th semester elective paper aadhunika prapancha charitra the history of modern world ane subject lo ఎలక్టివ్ పేపర్లో యూనిట్ టూలో మనం యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ గురించి మాట్లాడదాం. యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ గురించి ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో జర్మనీ ఏకీకరణకు ప్రముఖమైన ఘట్టాలను చూస్తున్నాం. జర్మనీ ఏకీకరణకి బిస్మార్క్ వహించిన పాత్ర లేదా జర్మనీ ఏకీకరణలో మూడు ప్రముఖమైన యుద్ధాలు జరిగాయి. జర్మనీ ఏకీకరణలో మూడు ప్రముఖమైన యుద్ధాలు జరిగాయి. ఒకటి డెన్మార్క్తో యుద్ధం, రెండవది ఆస్ట్రియా ప్రష్యా యుద్ధం, మూడవది ఫ్రాంకో ప్రష్యా యుద్ధం. ఈ మూడు యుద్ధాలలో జర్మనీ ఏకీకరణ ఏ యుద్ధంతో పరిసమాప్తి అయిందంటే, ఏ యుద్ధంతో ఆగిపోయిందంటే, ఏ యుద్ధంతో జర్మనీ ఏకీకరణ జరిగింది అంటే ఫ్రాంకో ప్రష్యా యుద్ధంతో జర్మనీ ఏకీకరణ జరిగింది. సో అందువల్ల ఇక్కడ మన ప్రశ్న ఫ్రాంకో ప్రష్యా యుద్ధము దాని ఫలితాలను గురించి వర్ణించండి అంటారు. సో ఇక్కడ మనం చూసినప్పుడు లాస్ట్ క్లాస్లో మనం జర్మనీ ఏకీకరణకి ముఖ్యమైన అవరోధాలు ఎవరంటే, ఒకటి ఆస్ట్రియా, రెండవది ఫ్రాన్స్, మూడవది రష్యా. సో ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ మూడు కూడా జర్మనీలో కొన్ని భూభాగాలను కలిగి ఉంది. అంటే పేరుకు మాత్రమే జర్మనీ కానీ, అంటే భౌగోళికంగా ద జియోగ్రాఫికల్లీ దర్ కాల్డ్ ఎస్ జర్మనీ, బట్ దెర్ ఇస్ నో పొలిటికల్ యూనిటీ. ఆ జర్మనీ అనే దేశం అనేక చిన్న చిన్న దేశాలుగా విడిపోయింది. అనేక చిన్న చిన్న దేశాలుగా విడిపోయిందనమాట. ఎప్పుడైతే అనేక చిన్న చిన్న దేశాలుగా విడిపోయిందో, చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయిందో, ఏ జాతికి చెందిన ప్రజల్ని ఆజాతి వారే పరిపాలన చేయాలి అనే కాన్సెప్ట్లో భాగంగా ప్రజలు, జర్మనీ ప్రజలు వాళ్ళని పరిపాలించేవారు పరాయి రాష్ట్రం. అందువల్ల జర్మనీ ఏకీకరణకి కొన్ని ప్రయత్నాలు జరిగాయి. ఈ జర్మనీ ప్రజలలో ఉదార భావాలు అనేవి వచ్చాయన్నమాట. ఎప్పుడైతే జర్మనీ ప్రజల్లో ఉదార భావాలు అనేవి రావటం జరిగిందో, అక్కడ మనం గమనించినప్పుడు వీళ్ళకి జాతీయతాభావం, ఉదార భావం అనేవి రావటం, తర్వాత ఈ జర్మనీ ఏకీకరణకు కొన్ని ప్రయత్నాలు జరిగాయి. దీనిలో జర్మనీని ఏకీకరణ చేయటానికి ఆ జర్మనీ దేశంలో ఒక ప్రముఖమైన రాజ్యం ఉందన్న, ఆ ప్రముఖమైన రాజ్యమే పర్షియా రాజ్యం, పర్షియా నాట్ పర్షియా పర్షియా రాజ్యం. ఆ పర్షియానికి రాజ్యానికి మొదటి విలియం అన్న అతను చక్రవర్తి. ఆ మొదటి విలియం దగ్గరున్న పనిచేసే ప్రధానమంత్రి ఆటో వాన్ బిస్మార్క్. సో వీళ్ళిద్దరి యొక్క నాయకత్వంలో జర్మనీ ఏకీకరణకు ప్రయత్నాలు ప్రారంభమైంది అని మనం లాస్ట్ క్లాస్లో చూసాం. అలాగే ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ జర్మనీ ఏకీకరణకి ఈ జర్మనీ ప్రధానమంత్రి ప్రష్యా ప్రధానమంత్రి ఆటో వాన్ బిస్మార్క్ ఏ రకమైన విధానాన్ని ఎంచుకున్నాడు అంటే, రక్తపాత విధానాన్ని ఎంచుకున్నాడు. రక్తపాత విధానము లేదా బలప్రయోగము అన్నమాట. ద పాలసీ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్. ఈ విధానాల్లో ఈయన ఏమంటాడంటే, అతని మాటల్లో నాట్ బై స్పీచెస్ అండ్ ఫర్ రిజల్యూషన్స్ ఆఫ్ మెజారిటీ బట్ బై ఏ పాలసీ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్ అని చెప్తాడు. దీంట్లో భాగంగా బిస్మార్క్ గారు జర్మనీ ఏకీకరణ చేయడానికి మూడు యుద్ధాలు చేశాడు. మొదటిది డెన్మార్క్తో యుద్ధం 1864.
రెండవది ఆస్ట్రో ప్రష్యా యుద్ధము 1866. ఈ రెండు యుద్ధాల్లో ప్రష్యా విజయం సాధించి ఈ డెన్మార్క్ ఆధీనంలో ఉన్న షెల్స్విక్ హాలిస్టీన్ అనే ప్రాంతాలని, ఆస్ట్రియా ఆధీనంలో ఉన్న దక్షిణ జర్మనీ ప్రాంతాలని ఆక్రమించుకుని, ఇప్పుడు చివరిగా ఈయన ఫ్రాంకో అంటే ఫ్రాన్స్ దేశంతో యుద్ధానికి తలపడ్డాడు. ఈ ఫ్రాన్స్ దేశంతో జరిగిన యుద్ధంలో ఫ్రాన్స్ ఓడిపోయి ప్రష్యా విజయం సాధించి అఖండ జర్మనీని సాధించడం జరిగింది. ఫ్రాంకో ప్రష్యా యుద్ధం 1870-71. ఐరోపాలో రాజకీయ పటాన్ని పునర్వ్యవస్థీకరించట్లో మిగుల ప్రభావాన్ని కలుగు చేసింది. చాలా ఎక్కువ ప్రభావాన్ని కలుగు చేసింది. అంటే అంతకుముందు ఐరోపా ఆధిపత్యం ఎవరి చేతుల్లో ఉండేది అంటే ఫ్రాన్స్ చేతుల్లో ఉండేది. ఇప్పుడు ఈ యొక్క ఫ్రాంకో ప్రష్యా యుద్ధంలో ఐరోపా ఓడిపోవటం, సారీ ఫ్రాన్స్ ఓడిపోవటంతో ఆ ఆధిపత్యం ఎవరి ఆధీనంలోకి వచ్చింది అంటే జర్మనీ ఆధీనంలోకి వచ్చింది. ఐరోపా రాజకీయ పటాన్ని పునర్వ్యవస్థీకరించడంలో మిగిలిన ప్రభావాన్ని కలుగు చేసింది ఏంటంటే ఫ్రాంకో ప్రష్యా యుద్ధము. ఈ యుద్ధానికి మనం కారణాలు మనం చూసినప్పుడు ఇది మెక్సికో యుద్ధంలో పరాజితుడై ప్రష్యా ఆస్ట్రియాలపై సాధించిన సొడోవా యుద్ధం వలన ఉత్తర జర్మనీ ఏర్పడటం వల్ల భయపడి తన దేశంలో అపఖ్యాతి పాలగనేమని ఫ్రాన్స్ రాజుకు 3వ నెపోలియన్ ఇచ్చాడు. అంటే ప్రాబల్యతుల్యత అనే నెపంతో ప్రష్యాకు తన కోరికలను విన్నవించాడు. ఏంటి తన కోరికలు అంటే, నెపోలియన్ బెల్జియం లక్సెంబర్గ్లను పలాటినెట్లను ప్రాంతాలని తనకు ఇవ్వాలని కోరాడు. ఎవరిని? ప్రష్యా. అంతేకాకుండా సమైక్య జర్మనీ సాధ్యం కాదని గ్రహించి నెపోలియన్ కోరికల్ని త్రోసిపుచ్చటమే కాక ఫ్రాన్స్ను ఏకాకిన చేయటానికి బిస్మార్క్ దృఢ సంకల్పం చేశాడు. ఏంటంటే ఇక్కడ మెక్సికో యుద్ధంలో పరాజితుడయ్యాడు ఎవరు? ఫ్రాన్స్ రాజు అయిన 3వ నెపోలియన్. అంతేకాకుండా ఎప్పుడైతే యుద్ధంలో ఓడిపోయాడో, అంటే విదేశాలలోనూ స్వదేశంలోనూ ఫ్రాన్స్ చక్రవర్తి అయిన 3వ నెపోలియన్కి గట్టి ఎదురు దెబ్బలు తగులుతారు. అంటే ఫ్రాన్స్ చక్రవర్తి 3వ నెపోలియన్ రోజు రోజుకి తన యొక్క పేరు ప్రతిష్టలు తగ్గిపోతున్నాయి. అట్ ది సేమ్ టైం ప్రష్యాలో బిస్మార్క్ యొక్క పేరు ప్రతిష్టలు, మొదటి విలియం యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిపోతున్నాయి. జర్మనీ ఏకీకరణకు చాలా దగ్గరికి వచ్చేసింది. ఇలాంటి సమయంలో ఫ్రాన్స్ చక్రవర్తి 3వ నెపోలియన్ జర్మనీ ఏకీకరణ అయ్యింది అంటే తన యొక్క మనుగడ చాలా కష్టం అవుతుంది. ఎందుకు అంటే ఆల్రెడీ ఆ రోజుల్లో ఐరోపా ఆధిపత్యం కోసం చాలా ప్రాబ్లమ్స్ జరుగుతుంది. ఏ దేశం అయితే బలంగా ఉందో ఆ దేశము ఐరోపా దేశాల మీద ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది. అలాంటి సమయంలో ఫ్రాన్స్ చక్రవర్తి 3వ నెపోలియన్ అటు ఆంతరంగికంగాను ఇటు బాహ్య రంగాలలో కూడా అపజయాలు పొందుతున్నప్పుడు, ఈ అపజయాల నుంచి ప్రజల యొక్క దృష్టిని మరల్చాలి అంటే జర్మనీ ఏకీకరణకు అడ్డుకోవాలి. అది అతని ప్లాన్. అట్ ది సేమ్ టైం యువతల ప్రష్యాలో బిస్మార్క్ కూడా ఏం చేశాడు అంటే, ఈ జర్మనీ ఏకీకరణకు ఎలాగైనా ఫ్రాన్స్ చక్రవర్తి 3వ నెపోలియన్ అడ్డుకట్ట వేస్తాడు, అందువల్ల ఇతనితో కంపల్సరీ ఎలాగ యుద్ధం చేయాలి అని ఇటువైపు బిస్మార్క్ తన ప్రయత్నాలను కొనసాగించాడు. ఏంటి తన ప్రయత్నాలు అంటే ఫ్రాన్స్ని ఏకాకిని చేయటం. ఎందుకంటే ఫ్రాన్స్తో యుద్ధం అనివార్యం. జర్మనీ ఏకీకరణ కావాలి అంటే కంపల్సరీ ఫ్రాన్స్తో యుద్ధం చేయాలి. ఆ యుద్ధం చేసినప్పుడు ఫ్రాన్స్కి ఎవరో సహాయం చేయకూడదు అంటే
ఫ్రాన్స్ పట్ల భయాన్ని కలిగించాలి ఇతర దేశాలకి, ముఖ్యంగా ఇంగ్లాండ్కి కానీ, దాంతో స్నేహం చేసే రష్యాకు కానీ, ఆస్ట్రియాకు కానీ, ఇలాంటి దేశాలు ఏమీ కూడా ఫ్రాన్స్కు సహాయం చేయకోకుండా ఫ్రాన్స్ని ఏకాగ్రం చేయడానికి ప్రయత్నం చేశాడు. ద ఐసోలేషన్ ఆఫ్ ఫ్రాన్స్. ఏం చేశాడు బిస్మార్క్ ఫ్రాన్స్ని ఏకాగ్రం చేయడానికి అంటే, కొన్ని ప్రయత్నాలు చేశాడు. ఏంటంటే ఫ్రాన్స్ని నాశనం చేయడానికి ఐరోపా రాజ్యాలు దానికి ఎట్టి సహాయము చేయకుండా ఉండడానికి బిస్మార్క్ ఏం ప్రయత్నాలు ప్రారంభించాడంటే, మొదటిగా నెపోలియన్కు బెల్జియంను పొందాలనే ఉద్దేశం ఉందని, నెపోలియన్కి అంటే ఫ్రాన్స్ చక్రవర్తి అయిన, ఫ్రాన్స్ చక్రవర్తి అయిన మూడవ నెపోలియన్కి బెల్జియంను పొందాలనే ఉద్దేశం ఉందని, బెల్జియంని పొందాలనే ఉద్దేశం ఉందని ఇంగ్లాండ్కి చెప్పాడు. ఎప్పుడైతే ఇంగ్లాండ్కి చెప్పాడో దాంతో ఇంగ్లాండ్ ఫ్రాన్స్కు సహాయం చేయటం మానేసింది. అలాగే ప్రష్యా ఫ్రాన్స్ యుద్ధంలో అటు ఫ్రాన్స్కు కానీ ఇటు ప్రష్యాకు కానీ సహాయం చేయకుండా అది తటస్థంగా ఉండిపోయింది. సో ఈ రకంగా మొదటి ప్రయత్నంలో ఫ్రాన్సు ఇంగ్లాండ్ నుంచి వేరు చేశాడు. అంటే వేరు చేయటం అంటే వాళ్ళిద్దరి యొక్క స్నేహ సంబంధాలని దూరం చేశాడు. రెండవ ప్రయత్నంలో పలాట్నేటి నెపోలియన్ ఆక్రమిస్తాడని, పలాట్నేటిని నెపోలియన్ ఆక్రమిస్తాడని దక్షిణ జర్మనీ రాజ్యాలకి చెప్పి ఆ వారి యొక్క మద్దతును సంపాదించాడు. పలాట్నేట్ అనే ప్రాంతం, పలాట్నేట్ అనే ప్రాంతాన్ని ఫ్రాన్స్ చక్రవర్తి మూడవ నెపోలియన్ ఆక్రమించడానికి ప్రయత్నిస్తారని ఆ దక్షిణ జర్మనీలో ఉన్న రాజ్యాలకు చెప్పి వాళ్ళని ఎలక్ట్ చేసేసాడు. ఇలాగా మూడవదిగా మనం చూసినప్పుడు 1856 ప్యారిస్ సంధి షరతులను ఉల్లంఘించవలసిందిగా 1856 ఆస్ట్రియాకి, రష్యాకి, ఫ్రాన్స్కి మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఏంటి ఆ ఒప్పందం అంటే, రష్యా నౌకాదళం నల్ల సముద్రంలో ఉండునట్లు చేసింది. ఇట్లా రష్యాని ప్రోత్సహించాడు, అది తటస్థంగా ఉండేటట్లు చేశాడు. అంటే ఫ్రాన్స్కి, రష్యాకి మధ్య విభేదాలను సృష్టించాడు. ఇలా ఇటలీ ఎలాగా చాలా కాలం నుంచి, ఇటలీ చాలా కాలం నుంచి ప్రష్యా యొక్క స్నేహితుడు, అందువల్లకి ఇటలీ ఫ్రాన్స్ వైపుకి వెళ్ళదు. ఒకవేళ ఫ్రాన్స్నకు ఆస్ట్రియా సహాయపడినేమనుకుని అంటే రష్యా దాడుల వల్ల భయంతో అది ఏమీ చేయటానికి రాలేదు. ఇలా ఒక దిగ్బంధం చేసేసింది. ఫ్రాన్స్కి ఎవరూ సహాయం చేయకోకుండా, ఫ్రాన్స్తో ఎవరూ కూడా మాట్లాడుకోకుండా అటు ఆస్ట్రియా కానీ, రష్యా కానీ, లేకపోతే ఇంగ్లాండ్ కానీ, లేకపోతే దక్షిణ జర్మనీ దేశాలు కానీ ఎవరూ కూడా రష్యాకి ఆదుకునే పరిస్థితులు లేకుండా ఎవరికి వాళ్ళకి భయాన్ని సృష్టించాడు, ఎవరి పట్ల అంటే ఫ్రాన్స్ పట్ల. అలాగా ఫ్రాన్స్ని ఏకాకిని చేసి ఫ్రాన్స్తో యుద్ధానికి దిగాడు. ఏంటి ఆ యుద్ధము అన్నదాని గురించి మనం గమనించినప్పుడు ఫ్రాంకో ప్రష్యా యుద్ధము 1870-71. ఇట్లా ప్రష్యా ఫ్రాన్సులు యుద్ధ సన్నద్ధుల సమయంలో అయితే ఏదో ఒక చిన్న కారణం దొరకాలి. అంటే చిరకాలం నుంచి శత్రుత్వమే ఉంటుంది, కానీ ఏంటంటే ఎప్పుడూ కూడా కొట్టుకునే అవకాశం రాదు. దాంట్లో ఏంటంటే ఏదో ఒక చిన్న కారణం దొరకాలి, దాన్ని ఏమంటాం అంటే వంక అంటాం మనం తెలుసు. ఇక్కడ మనం ఏమంటామంటే ద ఇమీడియట్ కాజ్ అంటాం. ఇమీడియట్గా ఫ్రాన్స్కి ప్రష్యాకి మధ్య యుద్ధం జరగడానికి ఇవన్నీ చిరకాలమైన కారణాలు, ఇసిన్ లాంగ్ కాజెస్. ఒక ఇమీడియట్ కాజ్ ఉంటుంది. ఏంటి ఇమీడియట్ కాజ్ అన్నప్పుడు ఇక్కడ మనకి ఏం జరిగిందంటే, స్పెయిన్ దేశంలో వారసత్వ యుద్ధం ప్రారంభమైంది. స్పెయిన్ దేశంలో వారసత్వం, యాక్చువల్లీ స్పెయిన్ దేశాన్ని పరిపాలించే రాజ్యవంశం ఏంటయ్యా అంటే బోర్బన్ రాజ్యవంశం. స్పెయిన్ దేశాన్ని పరిపాలించే రాజ్యవంశం ఏంటంటే బోర్బన్ రాజ్యవంశం. ఈ స్పెయిన్ దేశాన్ని పరిపాలించే బోర్బన్ రాజ్యవంశంలో వారసత్వ యుద్ధం అనేది వచ్చింది. ఏంటంటే 1868 స్పెయిన్ ప్రజలు, 1868 స్పెయిన్ ప్రజలు బోర్బన్ రాణి అయిన ఇస్బిల్లాను, స్పెయిన్ ప్రజలు ఏం చేశారంటే బోర్బన్ అంటే బోర్బన్ వంశానికి చెందిందనమాట, ఆ బోర్బన్ వంశానికి చెందిన ఇస్బిల్లాను తొలగించి, ఇస్బిల్లాను తొలగించింది. ఒహంజలారియన్ వంశస్థుడైన, ఈ ఒహంజలారి వంశానికి చెందినడు ఎవరయ్యా అంటే ప్రష్యా దేశాన్ని పరిపాలించే మొదటి విలియం వంశం కూడా ఒహంజలారియన్. ఫ్రాన్స్ దేశానికి చెందిన రాజు వంశం ఏంటంటే బోర్బన్. అంటే ఇప్పుడు స్పెయిన్ రాణి ఇస్బిల్లాకి స్నేహితుడు,
ఇప్పుడు ఓహంజలారిన్ వంశస్థులైన మొదటి విలియం బంధువు, ఓహంజలారిన్ వంశస్థులు ఎవరంటే మొదటి విలియం బంధువు లియోపాల్డ్, అంటే ఫ్రాన్స్ బంధువేమో ఇజబెల్లా, పర్షియా బంధువేమో లియోపాల్డ్. ఇప్పుడు పర్షియా ఏమో తన వాడికి సింహాసనం రావాలని, అది ఫ్రాన్స్ ఏమో తన వాళ్ళ వంశానికి సింహాసనం రావాలని, ఇలా ఒకళ్ళ పక్కల ఒకళ్ళ. అయితే దీంట్లో భాగంగా మూడో నెపోలియన్ ఏం చేశారంటే కొండపత్రలు కొట్టినట్టు, మీరు పర్షియా వాళ్ళు ఆ లియోపాల్డ్కి సింహాసనం ఇవ్వాలని అంటున్నారు, కానీ లియోపాల్డ్ ఎంపిక నేను అంగీకరించట్లేదు అని క్లియర్గా చెప్పేశారు. దాంట్లో పర్షియా చక్రవర్తి మొదటి నెపోలియన్ మొదటి విలియం కూడా సరే అయితే ఓకే, మావిడికి ఏం అవసరం లేదు, ఇష్టం అడుగు చేసుకోవచ్చు. అయితే ఇదే విషయాన్ని బిస్మార్క్ చెప్పాడు, ఎవరు మొదటి విలియం ఏంటంటే ఇలా ఫ్రాన్స్ చక్రవర్తి మూడో నెపోలియన్ స్పెయిన్గా స్పెయిన్ రాజుగా లియోపాల్ని అంగీకరించట్లేదు, దానికి నేను కూడా సరే నీ ఇష్టం అని చెప్పాను, మరి ఇది జరిగిన కదా. అప్పుడు బిస్మార్క్ రాజనీతిజ్ఞత ఉపయోగించి, ఇది తెలివైనడు కాబట్టి ఫ్రాన్స్తో యుద్ధం చేయటానికి ఇది వంక అని చెప్పి స్పెయిన్లో ప్రజలను రచ్చుకొచ్చు, అలాగే జర్మనీలో ప్రజలను రచ్చుకొచ్చు, అంటే హోహెన్లారెన్ డైనాసిటీని పడతలేదు, ఇలా ఫ్రాన్స్ పట్ల లేనిపోని చాడని చెప్పి ఫ్రాన్స్లో ఇంకో రకంగా ప్రాపగాండా చేశారు. మీ రాజుగారు ఓహంజలారి వంశానికి చెందిన స్పెయిన్ దేశానికి రాజుగా చేయడానికి అంగీకరిస్తున్నాడు. ఇలా ఒక గారడి విద్యవాడు తన గారడి పనులతోటి ఎలాగైతే బంతులను కింద పడినకుండా చూసుకున్నాడు, అలా మేనేజ్ చేసి ఫ్రాన్స్తో యుద్ధానికి దిగాడు. ఇట్లా ఫ్రెంచ్లో ఒక రకమైన ఉదంతి చెప్పాడు, స్పెయిన్లో ఒక రకమైన ఉదంతి, జర్మనీలో ఒక రకమైన ఉదంతి, ఇలా ఒకదానికి ఒక పొంతన లేకోకుండా ఏం చేశాడంటే విపరీత అర్థాలను తీసుకొచ్చి ఫ్రాన్స్తో ఏకాకిని చేయటానికి, ఫ్రాన్స్తో యుద్ధం చేయటానికి, ఫ్రాన్స్ పట్ల ద్వేషాన్ని పెంచి అతను యుద్ధానికి దిగాడు. ఇలాంటి దాంట్లో రెండు దేశాల మధ్య స్పెయిన్కి ప్రష్యాకి మధ్య యుద్ధం జరిగింది 1870 సడన్ అనే యుద్ధంలో ఫ్రెంచ్ ఘోర పరాజయం పొందింది. ఫ్రెంచ్ చక్రవర్తి మూడో నెపోలియన్ సుమారు 100,000 సైనికులతో లొంగిపోయాడు. ఈ యుద్ధం ఫ్రాంక్ఫర్ట్ సంధితో ముగిసింది. సంధి ప్రకారం సమైక్య జర్మనీ అనేది ఈ విజయానంతరం దక్షిణ జర్మనీ రాజ్యాల అంగీకారం మేరకు సమైక్య జర్మనీ స్థాపించి 1871 జనవరి 8వ తేదీన వెర్సెల్స్ నగరంలో అద్దాల మేడలో ప్రష్యా చక్రవర్తి అయిన మొదటి విలియంను జర్మనీ చక్రవర్తిగా కైజర్ బిస్మార్క్ ప్రకటించారు. ఇక ఫ్రాన్స్తో ఫ్రాంక్ఫర్ట్ సంధి చేసుకుంటే దాని యొక్క సంధి షరతులు ఏంటంటే, యుద్ధంలో ఓడిపోయిన ఫ్రాన్స్ చక్రవర్తి అయిన మూడో నెపోలియన్ జర్మనీతో ఫ్రాంక్ఫర్ట్ సంధి చేసుకున్నాడు. ఈ సంధి ప్రకారం ఫ్రాన్స్ $1 బిలియన్ యుద్ధ నష్టపరిహారంగా చెల్లించడానికి ఆ ధనం చెల్లించే వరకు జర్మనీ సైన్యాలు ఫ్రాన్స్లో ఉండటానికి అంగీకరించి, అలాగే ఆల్సేన్స్ లోరైన్ ప్రాంతాలలో, ఈ రెండు ప్రాంతాలు జర్మనీలో చాలా ఫ్రాన్స్లో చాలా ప్రాముఖ్యమైన ప్రాంతాలు, ఇక్కడ అనేక రకాలైన గనులు ఉన్నాయన్నమాట, ఈ ప్రాంతాలు జర్మనీకి ఇచ్చడానికి అంగీకరించి, ఇలా ఫ్రాంకో ప్రష్యా యుద్ధంలో ఫ్రాన్స్ ఓడిపోయి ఐరోపా ఆధిపత్యాన్ని కోల్పోవడమే కాకుండా ఫ్రాన్స్ చక్రవర్తి
ఖైదీ కావటం అంటే ప్రపంచ చరిత్రలో ఒక రాజును ఖైదీ చేయటం అనేది మొట్టమొదటిసారి అన్నమాట. ఆ రకంగా ఒక పక్క జర్మనీ ఏకీకరణ అయ్యి ఐరోపా ఆధిపత్యం, అందుకనే అంటాడు ఇంగ్లాండ్ ప్రధానమంత్రి డిసలర్ అంటాడు ఏమంటాడంటే ఐరోపా ఒక సతిని కోల్పోయి పతిని పొందింది అన్నాడు. అంటే సతి అంటే భార్య, అంటే ఒక మంచి ఆధారణ అన్నప్పుడు ఆమె, అదే పతి అయితే కొంచెం అగ్రెసివ్ పాలసీ ఉంటారు, అంటే అతను పోలిక ఆటలకపోవచ్చు. ఇకపోతే జర్మనీ ఏకీకరణలో వచ్చిన ఫలితాలు ఏంటన్నారు, ఈ యుద్ధాను ఫ్రాన్స్ ప్రష్యాల నడుమ జరిగినను దాని ఫలితాలు ఐరోపా ఖండంపై ప్రముఖ ప్రభావాన్ని కలిగించాయి. ప్రముఖ ప్రభావాన్ని కలిగించాయి. ఏంటి ఆ ప్రభావం అంటే జర్మనీ ఒక మొట్టమొదటిది జర్మనీ ఏకీకరణ. సో ఇది ఇచ్చిన రిజల్ట్, మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్. దక్షిణ జర్మనీ రాజ్యాల్లో స్వతంత్ర ప్రపాసం రగులు గొల్పి దక్షిణ జర్మనీ రాజ్యాల్లో స్వతంత్ర ప్రపాసాన్ని రగులు గొల్పి జర్మనీ ఏకీకరణ సాధించటం, ఇది అందరూ ఎక్స్పెక్ట్ చేసింది. ఎందుకంటే అసలు ఈ ఉద్యమం జరిగిందే, యుద్ధాలు జరిగిందే జర్మనీ ఏకీకరణకి. సో అందువల్ల ఏంటంటే ద రిజల్ట్ ఆల్సో ఎక్స్పెక్టెడ్. అండ్ ద సెకండ్ రిజల్ట్ ఏంటంటే ఇది అనూహ్యమైన పరిణామం అన్నమాట, ఎవరు ఊహించని పరిణామం. జర్మనీ ఏకీకరణతో పాటు అనాది కాలం నుంచి చాలా కాలం నుంచి ఏకీకరణకు ప్రయత్నం చేసిన ఇటలీ ఏకీకరణ కూడా అదేసారి జరిగింది. ఇటలీ ఏకీకరణ కూడా అదే కాదు. ఫ్రాంకో ప్రష్యా యుద్ధం ముందు ఫ్రెంచ్ వారు తమ సేనల్ని రోమ్ నుండి ఉపసంహరించారు. అంటే ఇక్కడ ఏమంటామంటే మనం ద వన్ షాట్ టూ బోట్స్, ఫ్రాన్స్తో యుద్ధం చేయటం వల్ల జర్మనీ యుద్ధం చేయటం వల్ల అటు జర్మనీ ఏకీకరణ అయింది, ఇటలీ ఏకీకరణ అయింది. ఏంటి ఇటలీ ఏకీకరణ అంటే ఫ్రాంకో ప్రష్యా యుద్ధంలో ప్రష్యాకి ఇటలీ సహాయం చేసింది. ఎప్పుడైతే సహాయం చేసిందో ఫ్రాన్స్ ఓడిపోవడంతో ఫ్రాన్స్ యొక్క ఫ్రాన్స్ ఆధిపత్యం ఇటలీలో కూడా ఉంది. ఇటలీ భూభాగాలు ఫ్రాన్స్ ఆధిపత్యంలో ఉన్నాయి. ఏంటయ్యి అంటే రోమ్లో దాంతో యుద్ధంలో ఓడిపోయిన తర్వాత ఫ్రాన్స్ జర్మనీ నుంచి ఖాళీ చేయవలసి వచ్చింది, ఇటలీ నుంచి ఖాళీ చేయవలసి వచ్చింది. సో ఈ రకంగా ఫ్రాంకో ప్రష్యా యుద్ధం ముందు ఫ్రెంచ్ వారు తమ సేనల్ని రోమ్ నుండి ఉపసంహరించడంతో సార్డీనియా రాజు అయిన విక్టర్ ఇమాన్యుయల్ రోమ్ను ఆక్రమించి ఇటలీ ఏకీకరణని పూర్తి చేశాడు. ఇంకొక ప్రాముఖ్యమైన ఫలితం ఏంటంటే జర్మనీ ఏకీకరణ వల్ల వియన్నా కాంగ్రెస్ అనేది పోయింది. వియన్నా కాంగ్రెస్ ఉమ్మగుట అంటే పోవటం, ఉమ్మగుటం అంటే పోయింది. ఏంటి 1805లో మొదట నెపోలియన్ని ఓడించిన తర్వాత 1815లో మొదట నెపోలియన్ని ఓడించిన తర్వాత వియన్నా కాంగ్రెస్ జరిగింది, ఆస్ట్రియా రాజధాని వియన్నాలో. సో దాంతో ఆ సంసరతులన్నీ పూర్తిగా విఫలమైపోయి ఐరోపా రాజకీయ పటంలో మార్పులు సంభవించాయి. అలాగే ప్రాబల్య తుల్యత అనేది కూడా మనకు పోయింది ఈ యుద్ధం వల్ల ఐరోపాలో. సో చూడండి ఇక్కడ మనం చూసాం, ఇందాక చెప్పాను మీకు, ఐరోపాలో ప్రాబల్య తుల్యత అనేది నశించింది. అంతేకాక ఐరోపాలో ప్రష్యా నగర రాజ్యంగా అయిపోయింది. కనుక చరిత్రకారులు ఏమంటారంటే ఐరోపా విధేయత గల సతిని కోల్పోయి, అంటే సతి అంటే ఎవరంటే ఇక్కడ ఫ్రాన్స్, విధేయత చాలా మంచిగా ఉంది, యజమాని అయిన పతిని పొందింది అని చమత్కరిస్తారు. యూరోప్ లాస్టే మిస్ట్రెస్ బట్ గెయిన్డ్ ఏ మాస్టర్. ఇట్లా ఐరోపా రాజకీయ కేంద్రం ప్యారిస్ నుండి బెర్లిన్కి మారింది. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ ఫ్రాన్స్లో రిపబ్లిక్ అవతరించింది, రిపబ్లిక్ అవతరణ జరిగింది, రాజరికం పోయింది. చాలా కాలం నుంచి సుమారు కొన్ని శతాబ్దాలుగా జరుగుతున్న రాజరిక వ్యవస్థ పోయి ఈ 1871లో ఫ్రాంకో ప్రష్యా యుద్ధానంతరం నెపోలియన్ మూడవ నెపోలియన్ దేశం నుండి బహిష్కరించబడ్డాడు. ఫ్రాన్స్లో మూడవ రిపబ్లిక్ స్థాపించి దీంతో నెపోలియన్ బోనపార్టీ స్థాపించిన రాజరిక వ్యవస్థ ఫ్రాన్స్లో అంతరించింది. సో ఈ రకంగా మనం చూసినప్పుడు ఇది ఫ్రాన్స్ దేశానికి సంబంధించి, సో జర్మనీ ఏకీకరణకు సంబంధించిన ప్రముఖమైన ఘట్టాలు ఏంటంటే మూడు యుద్ధాలు చేశాడు. బిస్మార్క్ పాలసీ, బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ, డెన్మార్క్తో యుద్ధం, ఆస్ట్రియాతో యుద్ధం, ఫ్రాన్స్తో యుద్ధం, జర్మనీ ఏకీకరణ, ఫ్రాంకో ఫ్రాన్స్ సంధి, యుద్ధ ఫలితాలు. యుద్ధ ఫలితాల్లో జర్మనీ ఏకీకరణ, ఇటలీ ఏకీకరణ, వియన్నా కాంగ్రెస్ ఉమ్మగటం, ప్రాబల్య తులిత, ఫ్రాన్స్లో రిపబ్లిక్ ఏర్పడు.